సిద్ధాంతం యొక్క 55వ భాగంలో శీఘ్రకర్మము శీఘ్రఫలము అనే రెండింటి సాధన గురించి తెలియజెప్పే శ్లోకాలని పరిశీలిద్దాం. శైఘ్ర్యం కోటిఫలం కేంద్రే మకరాదౌ ధనం స్మృతం సంశోధ్యం తు త్రిదీవాయాం కర్క్యాదౌ కోటిజం ఫలం. మకరాదౌ కేంద్రే శైఘ్ర్యం కోటిఫలం త్రిదీవాయాం ధనం స్మృతం. ఇక్కడ మకరాది కేంద్రము. మనం ఇంతవరకు చర్చించుకున్న భాగం ఏదైతే ఉందో స్పష్టాధికారంలో, అందులో కేంద్ర సాధన అనేది మనం చూశాం. గ్రహం సంశోధ్య మందోచ్చాత్ తథా శీఘ్రాద్ విశోధ్యచ అన్నది. ఆ కేంద్రం అనేది మకరాది ఆరు రాశుల్లోనూ లేక కర్క్యాది ఆరు రాశుల్లోనూ ఉంటుంది. అది ఎలా ఎందుకు అన్నది మనం సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ శైఘ్ర్యం అంటే శీఘ్ర సంబంధి. మనం క్రితం భాగంలో మంద పరిధి, మంద ఫలము, మంద భుజ ఫలద్య ఇలాంటి కొన్ని పదాలను చూశాము. అదేవిధంగా శీఘ్రఫలం, శీఘ్ర పరిధుల గురించి కూడా మనం చదివి ఉన్నాం. శీఘ్ర పరిధుల ఆధారంగా సాధించే ఫలమే శీఘ్రఫలం. ఆ శీఘ్రఫలాన్ని సాధించాలి అంటే మొట్టమొదట శీఘ్రకరణాన్ని సాధించాలి. ఆ శీఘ్రకరణాన్ని సాధించాలి అంటే తద్గుణే భుజకోటిద్యే భగనాంశ విభాజితే అని మందఫల సాధనలో సూత్రం ఆచార్యుడు ఏదైతే చెప్పాడో ఆ సూత్రం ఆధారంగా చేసుకుని శీఘ్ర భుజఫలము శీఘ్ర కోటిఫలము రెండింటిని సాధించాలి. ఆ సాధించిన పిమ్మట ఆ కోటిఫలాన్ని ఏమంటున్నాడు ఆచార్యుడు, మకరాదౌ కేంద్రే త్రిజీవాయాం ధనం స్మృతం. మకరాది ఆరు రాశుల్లో గనక కేంద్రం ఉంటే త్రిజ్యాలో దాన్ని కలిపివేయమంటున్నాడు. అది ధనం స్మృతం, అది ధనమని తెలుసుకోవాలి, తెలుపబడింది అని. సంశోధ్యంతో త్రిజీవాయాం చివరిని ఏమన్నాడు, కర్క్యాదౌ కేంద్రే. కర్క్యాది ఆరు రాశుల్లో కేంద్రం కనుక ఉంటే కోటిజం ఫలం త్రిజీవాయాం సంశోధ్యం, త్రిజ్యాలో సంశోధించవలను, తీసివేయవలను అంటున్నాడు. ఇక్కడ ప్రస్తుతం ఈ శ్లోకంలో, ఈ 40వ శ్లోకంలో ఏం చేశాం మనం, శీఘ్ర కోటి ఫలాన్ని మకరాది కేంద్రంలో త్రిజ్యాలో కలపడం, కర్క్యాది కేంద్రంలో త్రిజ్యాలోంచి తీసివేయడం చేశాం. ఆ తర్వాత తద్బాహు ఫలవర్గైక్యాన్ మూలం కర్ణశ్చలాభిధః త్రిద్యాభ్యస్తం భుజఫలం చలకర్ణ విభాజితం. ఇక్కడ మనం శ్లోకం పూర్తిగా చెప్పుకోవడం కోసం శ్లోకాన్ని చెప్పుకున్నాం. కాకపోతే పైన తద్బాహు ఫలవర్గైక్యాన్ మూలం కర్ణశ్చలాభిధః అన్న చోట ఒక విషయాన్ని, త్రిద్యాభ్యస్తం భుజఫలం చలకర్ణ విభాజితం అన్న దాంట్లో రెండవ విషయాన్ని ఆచార్యుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రస్తుతం మొదటి భాగాన్ని చూద్దాం. తద్బాహు ఫలవర్గైక్యాత్ మూలం చలాభిధ కర్ణ భవతి. తత్ అంటే ఇక్కడ ఆ మొదట ఏదైతే మనం సాధించామో అది. తత్ బాహుఫల వర్గ ఐక్యాత్, దాన్ని ఒకసారి వివరంగా చూద్దాం. తద్బాహు ఫలవర్గైక్యాత్, ఇక్కడ తత్ అనేది ఏమిటి, మనం 40వ శ్లోకంలో సాధించింది సంస్కృత త్రిజ్య, సంస్కరించిన త్రిద్య. దేంతో సంస్కరించాము, కోటి ఫలంతో సంస్కరించాము. ఆ సంస్కరించిన త్రిద్య మరియు బాహుఫలస్య వర్గయోహ ఐక్యం, భుజఫలం ఏదైతే ఉందో దానికి రెండింటి వర్గయోహ వర్గముల యొక్క ఐక్యం ఏదైతే కలపగా వస్తుందో దాని నుండి, తస్మాత్ దాని నుండి, తస్యాహ బాహుఫలస్య వర్గయోహ ఐక్యం యత్ తస్మాత్, ఆ సాధించిన త్రిద్య, ఆ సంస్కరించిన త్రిద్య మరియు భుజఫలం ఏదైతే ఉందో ఆ రెండింటి వర్గముల యొక్క కూడిక ఏదైతే ఉందో దాని నుండి, దాని నుండి మూలం, దాన్ని మూలం తీయమంటున్నాడు.
చలకరణ దాని మూలం తీస్తే చలకరణం అవుతుంది అని. దాన్ని చూద్దాం సమీకరణంలో. కోటిఫల సంస్కృత త్రిద్య, ఏదైతే మనం 40వ శ్లోకంలో త్రిద్యాలో కోటిఫలాన్ని కలపడం తీసివేయడం చేసామో, ఆ తీసివేయగా ఏది వచ్చిందో అది దాని వర్గాన్ని. అలాగే భుజఫలం ఏదైతే ఉందో దాని వర్గాన్ని కలిపి ఇదేమైంది ఇక్కడికి తద్బాహు ఫల వర్గైక్యాత్, రెండింటి వర్గముల యొక్క ఐక్యం ఏదైతే ఉందో దాని నుండి మూలం, మూలాన్ని తీయమంటున్నాడు. ఆ మూలం తీయడం వల్ల వచ్చే మూలం లబ్ధి ఏమిటి అంటే చలకర్ణ. ఆ చలం అన్నది శీఘ్రానికి ఆచార్యుడు ప్రయోగిస్తున్నాడు కాబట్టి చలకర్ణ అంటే శీఘ్రకర్ణ. తద్బాహు ఫలవర్గైక్యాన్ మూలం కర్ణశ్చలాభిధ అన్న 41వ శ్లోకంలో మొదటి వాక్యానికి ఇది అర్థం అన్నమాట. తద్బాహు ఫలవర్గైక్యాన్ మూలం కర్ణశ్చలాభిధ త్రిద్యాభ్యస్తం భుజఫలం చలకర్ణ విభాజితం. ఇక్కడ త్రిద్యాభ్యస్తం భుజఫలం చలకర్ణ విభాజితం అన్నది మనం ఇందాక వదిలాము. దీని అర్థాన్ని తెలుసుకోవడానికి దీని తర్వాతి శ్లోకాన్ని కూడా చూడాలి. లబ్ధస్య చాపం లిప్తాది ఫలం శైఘ్యమిదం స్మృతం ఏతదాద్యే కుజాదీనాం చతుర్థే చైవ కర్మణి. ఇది 42వ శ్లోకం. తద్బాహు ఫలవర్గైక్యాన్ మూలం కర్ణశ్చలాభిధ అన్నది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పటికే దాన్ని కంజి తీసేద్దాం. ఇక్కడ ఏతదాద్యే కుజాదీనాం చతుర్థే చైవ కర్మని అన్న వాక్యంలో మళ్ళీ వేరే విషయాన్ని చెప్తున్నాడు ఆచార్యుడు కాబట్టి దాన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు 41వ శ్లోకంలో రెండవ వాక్యం, 42లో మొదటి వాక్యం, ఈ రెండింటినీ ఒక చోట పెట్టి చూద్దాం. త్రిద్యాభ్యస్తం భుజఫలం చలకర్ణ విభాజితం. త్రిద్యాభ్యస్తం భుజఫలం, ఆ భుజఫలం ఏదైతే ఉందో దాన్ని త్రిద్య చేత అభ్యస్తం గుణితం, అభ్యస్తం అంటే గుణించడం, గుణించి చలకర్ణ విభాజితం. చలకర్ణం ఇప్పుడే ఏదైతే వచ్చిందో మనకి శీఘ్రకర్ణం, దాంతో భాగిస్తే ఏదైతే లబ్ధి వస్తుందో తస్య లబ్ధస్య చాపం, ఆ లబ్ధి యొక్క చాపం ఏదైతే ఉందో అది లిప్తాది ఫలం భవతి, అది కళాది ఫలం అవుతుంది. ఏం ఫలం అది? ఇదం శైఘ్రం స్మృతం. ఈ ఫలం ఏదైతే ఉందో దీన్ని శీఘ్రం అన్నారు, అంటే శీఘ్ర ఫలం ఇది అని. త్రిద్యాభ్యస్తం భుజఫలం చలకర్మ విభాజితం లబ్ధస్య చాపం లిప్తాది ఫలం శైఘ్రమిదం స్మృతం. ఒకసారి సమీకరణంలో చూద్దాం. త్రిద్య అభ్యస్తం గుణితం భుజఫలం, త్రిద్య చేత భుజఫలాన్ని గుణించి దాన్ని చలకర్ణంతో ఏం చేయమన్నారు? భాగించమన్నారు. ఆ భాగించగా ఏదైతే వచ్చిందో అది ఏమవుతున్నది? శీఘ్ర ఫలద్య. దీని చాపాన్ని తీస్తే, ఈ జ్యా యొక్క చాపాన్ని సాధిస్తే అదేమవుతుంది? అది లిప్త ఆది శీఘ్ర ఫలం. ఇది ఆచార్యుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకెక్కడ ఒక వాక్యం మిగిలింది, ఆ వాక్యం ఏమిటది? ఏతదాద్యే కుజాదీనాం చతుర్థే చైవ కర్మని. ఏతత్ అంటే ఇంతవరకు మనకి ఏదైతే లభించిందో అది ప్రాప్తం శీఘ్రఫలం, మనకి శీఘ్రఫలం దొరికింది ఇప్పుడు ఈ సమీకరణాల ద్వారా. ఏతత్ కుజాదీనాం, కుజాది గ్రహముల యొక్క, కుజాదీనాం అని ప్రత్యేకంగా ఆచార్యుడు చెప్పడంలో అర్థం ఏమిటి అంటే ఈ కర్మతోటి సూర్యుడికి చంద్రుడికి సంబంధం లేదు అనగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి స్పష్టీకరించడానికి ఈ శీఘ్రఫల సంస్కారం యొక్క ఒక అవసరం లేదు అని చెప్పడం కోసం కుజాదీనాం అంటున్నాడు. ఏతత్ ప్రాప్తం ఫలం శీఘ్రఫలం కుజాదీనాం ఆద్యే చతుర్థే చ ఏవ కర్మని ఏవ ప్రయుక్తో భవతి. నాలుగు కర్మలు, చతుర్థ కర్మ, చతుర్థీ కర్మ దాన్ని నాలుగు సార్లు సంస్కరిస్తాం గ్రహాన్ని. అందులో ఆద్యం మొట్టమొదట చతుర్థం నాలుగో చోట, రెండు ఈ రెండు చోట్ల శీఘ్రఫల సంస్కారం జరుగుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన శీఘ్రఫలాన్ని మనం ఏం చేయాలి? కుజాది గ్రహాల యొక్క గ్రహాలు ఎలా సంస్కరించాలి అంటే ఆద్యే చతుర్థే చైవ కర్మని చ ఏవ కర్మని. అక్కడ కేవలం ప్రథమ స్థానంలోనూ చతుర్థ స్థానంలోనూ సంస్కరించడం కోసమే ఈ కుజ ఫలము అని ఆచార్యుడు చెప్తున్నాడు. ఆ ప్రథమం ఏమిటి చతుర్థం ఏమిటి అన్నది ఆ చతుర్థీ కర్మ
మన తర్వాయి విభాగంలో ఈ 43వ శ్లోకం నుండి ఆచార్యుడు అదే విషయాన్ని చెప్తాడు. అలాగే ఇక్కడ శీఘ్ర కర్ణము శీఘ్ర ఫలము రెండింటినీ కూడా మనం విపులంగా ఆ చిత్ర సహాయంతో చూసుకోవాలి. ఇప్పుడే ఒక భాగంలో చిత్రాన్ని చూసాం కాబట్టి కొంత విరామం ఇస్తే కేవలం ఇక్కడ శాస్త్రీయ వచనాలు ఏవైతే ఉన్నాయో వాటి అర్థమాత్రం మనం మొట్టమొదటిలో అనుకున్నట్టు ఈ మొట్టమొదట ఆవృత్తిలో కేవలం ఆచార్యుడి వచనాలకు అర్థాన్ని ఆచార్యుడి అభిమతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము అని. కాబట్టి ఈ ఎదరెదర కొన్ని శ్లోకాలను చూసిన తర్వాత మరలా మనం ఒకసారి అసలు ఆ శీఘ్ర కర్ణము అక్కడ కోటి ఫలం ఏమిటది, దానిని త్రిద్యాలో ఎందుకు కలిపాడు ఒక చోట, ఎందుకు తీసాడు ఒక చోట అనే విషయాలను మనం చిత్ర సహాయంతో విపులంగా చూద్దాం. కలుద్దాం మరలా తర్వాయి భాగంలో.